వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. కమ్యూనల్ అండ్ టార్గెటెడ్ వైలెన్స్ జస్టిస్ అండ్ రిపరేషన్స్ బిల్ అనే పేరుతో పార్లమెంట్ ముందుకి రాబోతున్నటువంటి ఒక డ్రాఫ్ట్ బిల్ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దాని శీర్షికని చూస్తే ఒక విధంగా మంచిదేనేమో, కమ్యూనల్ అండ్ టార్గెటెడ్ వైలెన్స్ దాన్ని నివారించడానికి ఒక చట్టం వస్తే తప్పేముంది అనే భావన కూడా కలగడం సహజం. గౌరవనీయులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లుగా దేశంలో అనేక చట్టాలు ఇప్పటికే మతపరమైన హింసాకాండతో సహా అన్ని రకాల హింసాకాండని నివారించడానికి ఉన్నాయి కదా, ఉన్నప్పటికీ మరొక బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉన్నదా అనే ప్రశ్న కూడా దానితో పాటే ఉదయించడం సహజం. ఈ బిల్లుని దీని యొక్క ముసాయిదా అంటే డ్రాఫ్ట్ ని తయారు చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని డాక్టర్ హనుమాన్ చౌదరి గారు చెప్పారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా ఈ ముసాయిదా, ఈ డ్రాఫ్ట్ తయారు చేయబడింది. ఇది కూడా చాలా డిసెప్టివ్ నేమ్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనగానే అదేదో గవర్నమెంట్ అఫీషియల్ బాడీ ఏమో అనిపించేటటువంటి అనుమానం కూడా, సందేహం కూడా ఉన్నది. నిజానికి ఇట్ ఈస్ లైక్ ప్రజ్ఞాభారతి అండ్ సోషల్ కాజ్, ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్జిఓ. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో దేశంలోని కొద్దిమంది తథాకథిత మేధావులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ ని నిర్ణయించేది కూడా చైర్పర్సన్ గారే. కొని ఆ గ్రూప్ ఆ ఎన్ఏసీలో ఎవరెవరు ఉండాలి అనే దాన్ని ప్రధాన అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి కూర్చుని ఒక 15 మందిని తయారు చేస్తారంటే అలా కూడా కాదు. చైర్పర్సన్ ఎవరుండాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చైర్పర్సన్ గారు వారు పర్మనెంట్, శాశ్వతం. వారు అటు కాంగ్రెస్ లోను శాశ్వతము, ఇక్కడ కూడా శాశ్వతం ఎన్జేసీలో కూడా. శ్రీమతి సోనియా గాంధీ గారు, మిగిలిన మేధావులందరినీ వారు నిర్ణయిస్తారు. అటువంటి ఒక 12 మంది మేధావులతో కూడినటువంటి ఎన్ఏసీ అనేటటువంటి బాడీ ఈ డ్రాఫ్ట్ ని తయారు చేసింది. సో మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు ఆంజనేయ రెడ్డి గారు లేవనెత్తినట్లుగా మనకి మరొక చట్టం కావాలా అనేది చాలా ఎంత ఔచిత్యమైన ప్రశ్న అయినట్లుగానే, అసలు ఎన్ఏసీకి ఉన్నటువంటి లోకల్ స్టాండ్ ఏమిటి బిల్స్ తయారు చేయడానికి అనేది కూడా అంతే ఔచిత్యం కలిగినటువంటి ప్రశ్న. ఇవాళ ఇవాళ రేపు మన దేశంలో అనేక విషయాలను అవుట్సోర్స్ చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీలో భారతదేశం చాలా బెనిఫిట్ అవుతోంది కూడా. లండన్ లో కోర్టుల్లో జరిగే కేసుల యొక్క షీట్స్, కేస్ షీట్స్ అన్ని ఇండియాలో తయారైపోతుంటాయి. అవుట్సోర్స్ టు ఇండియన్ లా ఫర్మ్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అవుట్సోర్సింగ్ ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వంలో ఉండేటటువంటి బ్యూరోక్రసీ బిల్లుల ముసాయిదాన్ని తయారు చేసేటప్పుడు కూడా అవుట్సోర్స్ చేసేసింది. ఈ డ్రాఫ్ట్ తయారు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది. ప్రభుత్వం రూపొందించే చట్టాల డ్రాఫ్టులు ప్రభుత్వంలో ఉండే అధికారులు తయారు చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమంటే ఆ పనిని ఒక ఎన్జిఓకి అప్పగించేశారు. ఆ ఎన్జిఓ తనకి ఉన్నటువంటి అవగాహన ఆధారంగా ఒక డ్రాఫ్ట్ ని తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్ ని తయారు చేస్తున్నప్పుడు ఆ డ్రాఫ్ట్ కి ఒక ఎక్స్ప్లెనేటరీ నోట్ ను కూడా ఆ ఎన్జిఓ తయారు చేసింది. ఎన్ఏసీ గేవ్ ఎన్ ఎక్స్ప్లెనేటరీ నోట్ విచ్ అడ్రెసెస్ దిస్ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ రేస్డ్ బై ఆంజనేయ రెడ్డి గారు, మరో చట్టం కావాలా అని. మొత్తము ఈ బిల్లుకి సంబంధించినటువంటి చర్చ అంతా ఆ ఎక్స్ప్లెనేటరీ నోట్ ని చదివిన తర్వాతనే ప్రారంభం చేయాలి. ఒక చిన్న హిస్టారికల్ ఫ్యాక్ట్ ని మీ ముందు పెట్టి నేను ఆ ఎక్స్ప్లెనేటరీ నోట్ లో ఎన్ఏసీ మేధావులు చెప్పిన విషయాన్ని మీ ముందు పెడతాను. 1946 దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం దాదాపు ఖాయము అనే విషయం నిర్ధారణ అయిన తర్వాత దేశాన్ని విభజించకుండా ఆపడానికి ఒక అంతిమ ప్రయత్నాన్ని మహాత్మా గాంధీ గారు చేశారు. దట్ వాజ్ హిజ్ ఫైనల్ అటెంప్ట్ టు ప్రివెంట్ పార్టిషన్.
జిన్నా గారి ఇంటికి 19 రోజుల పాటు రోజూ పొద్దున్నే చర్చల కోసం వెళ్ళారు గాంధీ గారు ఢిల్లీలో. అనేక మంది హిస్టోరియన్స్ ఆ చర్చల గురించి రాశారు. ఆ చర్చల్లో గాంధీజీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు అపీస్ జిన్నా. ప్రతిరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు జిన్నాని గాంధీ గారు ఓ ఖైదే ఆజం జిన్నా, ఓ గ్రేట్ లీడర్ జిన్నా అని సంబోధించి పిలుస్తూ ఉండేవారట. జిన్నా ఎప్పుడు గాంధీ గారు మిస్టర్ గాంధీ అని మాత్రమే అనేవాట. 19 రోజుల పాటు ఆ చర్చల్లో గాంధీజీ జిన్నాకి అనేక రకాల ఆఫర్స్ ఇచ్చారు. నువ్వు దేశాన్ని ముక్కలు చేయడము అనే ఒక్క ప్రపోజల్ ని వదిలిపెట్టేసే, నువ్వు ఏం కావాలంటే అది తీసుకో. అండ్ ది ఫైనల్ ఆఫర్ వాజ్ యూ బికమ్ ది ప్రీమియర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా. నువ్వు ఈ దేశపు మొట్టమొదటి పాలకుడు అయిపోవు, స్వతంత్ర భారతదేశం మొదటి పాలకుడు జిన్నాయే అవుతాడు. నేను నెహ్రూ గారికి నచ్చ చెప్తాను, ఆ తంటలేమో నేను పడతాను. జిన్నా ఫ్లాట్లీ రిఫ్యూజెస్. జిన్నా కాల్స్ గాంధీజీస్ ప్రపోజల్ మిస్చీవియస్. మీరు చాలా ఆక్తాయి వ్యవహారం చేస్తున్నారు. అండ్ జిన్నాస్ ఆర్గ్యుమెంట్ వాజ్ మీరు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోవడానికి పంపించేసి ముందు భారతదేశంలో నుంచి పంపించేయడం కోసం అని చెప్పి మీరు అనేకమైన ఆఫర్స్ నాకు ఇస్తున్నారు. బట్ నాకు తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వస్తే, ఇవాళ ఉండే రూపంలో స్వతంత్రం వస్తే, ఇట్ విల్ బి ఎ మెజారిటేరియన్ ఇండియా. అండ్ యువర్ ప్రపోజల్ ఇస్ మిస్చీవియస్. ది డే బ్రిటిష్ లీవ్ దిస్ కంట్రీ యూ విల్ కిక్ మీ అవుట్. మీరు ముందు బ్రిటిష్ వాళ్ళకి తన్ని తగిలేస్తారు, తర్వాత నన్ను తన్ని తగిలేస్తారు. బికాస్ స్వతంత్ర భారతదేశము అధిక సంఖ్యాకుల భారతదేశం అవుతుంది. ఇది ఆనాడు జిన్నా చెప్పిన విషయం. ఎన్ఈఏసి తన ఎక్స్ప్లనేటరీ లోట్లో ఏం రాస్తుందంటే, ఎందుకని ఇటువంటి ఒక ప్రత్యేకమైన బిల్లు కావాలి అంటే వారు ఇచ్చిన కారణము, భారతదేశంలో ఈ రోజుకు కూడా పోలీసు శాఖలో, ప్రభుత్వ యంత్రాంగంలో, రాజకీయ వ్యవస్థల్లో, నీతి నిర్ధారక యంత్రాంగం అన్నిటిల్లోనూ బహుసంఖ్యాకుల యొక్క ఆధిపత్యమే ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అల్పసంఖ్యాక వర్గాలకి న్యాయం జరగడం వ్యవస్థ ద్వారా అసాధ్యం. ఇది లాజిక్. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారి బై వర్చ్యూ ఆఫ్ హీ బిలాంగింగ్ టు అ పర్టికులర్ రిలిజియన్ హీ విల్ బి బయాస్డ్. ది వెరీ ప్రిమైసిస్, ప్రభుత్వంలో, పాలనా వ్యవస్థల్లో, పోలీసుల్లో, జ్యుడిషియరీలో అందరూ కూడా మెజారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి మైనారిటీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ ని కంటెస్ట్ చేస్తూ ఒక టీవీ డిబేట్ లో ఎన్ఏసీలో ఈ డ్రాఫ్ట్ చేసినటువంటి మెంబర్స్ ని ఒక ప్రశ్న యాంకర్ అడిగాడు. అంటే దాని అర్థం మీరు చెప్తున్న దాన్ని బట్టి మన ప్రభుత్వ వ్యవస్థలో కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మతత్వాదులు అనుకునే వాళ్ళము, మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఉన్న అందరూ మతత్వాదులే అంటే వాళ్ళు చెప్పారా అందరూ మతత్వాదులే? ఎందుకంటే జనరల్, యాజ్ ఏ జనరల్ రూల్, పోలీస్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, మైనారిటీలకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కనుక వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ఇన్హెరెంట్ బయాస్ ఇన్ అవర్ సిస్టమ్ వీ నీడ్ ఎ బయాస్డ్ లా. ఒక బయాస్ని ఎదుర్కోవడానికి ఇంకొక బయాస్డ్ చట్టం కావాలని. ఏ భూమిక మీద ఈ మొత్తం బిల్లు రూపొందించబడిందో ఆ భూమికే ఇంత భయంకరమైనటువంటిది. అంటే జిన్నా వాదము తిరిగి తీసుకొచ్చి మన దేశంలోకి, జిన్నా ఇజాన్ని, జిన్నా ఆర్గ్యుమెంట్స్ ని తిరిగి తీసుకుని వచ్చి ఈ దేశం లోపల అందరూ మైనారిటీలకు శత్రువులే అనే భూమికి ఆధారంగా ఈ బిల్లు మొత్తాన్ని తయారు చేయడం జరిగింది. కనుక ఈ బిల్లు చాలా ప్రమాదకరమైనది. బిల్లులో అనేక అంశాలు దీని నుంచి ఎక్స్టెండ్ అయినటువంటి విషయాలు. ఈ భూమికి ఆధారంగా అనేక దాంట్లో ఆర్టికల్స్ రూపొందే. ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అసలు ఈ దేశంలో మైనారిటీలు ఎవరు, మెజారిటీలు ఎవరు? శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఒక చాలా చక్కటి విషయాన్ని మన ముందు పెట్టారు, అసలు మనందరూ సమానం కదా,
Why is this whole divide of minority and majority? ఈ బిల్ ఏం చెప్తుందంటే మైనారిటీ మెజారిటీ డివిజన్ కూడా స్టేట్ లెవెల్లో జరగాలని. స్టేట్ లెవెల్లో జమాత్ ఇస్లామీ హింద్ వాళ్ళది ఒక స్టేట్మెంట్ నిన్న ఢిల్లీలో వాళ్ళు రిలీజ్ చేశారు బిల్లుని గట్టిగా సమర్థిస్తూ ఈ బిల్లు కావాలని. నేను బిల్లులో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను కొద్దిసేపట్లో. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఈ బిల్ ఇంకా చాలా వీక్ బిల్ ఇది, ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసి పెట్టాలి ఈ బిల్లుని అని. అయితే అందులో వాళ్ళు ఒక గొప్ప మాట చెప్పారు, అసలు ఈ బిల్లుని మత తత్వవాదులు వ్యతిరేకించేస్తున్నారని. జమాత్ ఇస్లామీ ఏమిటి అసలు? జమాత్ ఇస్లామీ అని పేరు పెట్టుకుని తా మీద కొంత సెక్యులర్ అయినట్టుగా మిగతా అందరూ మతత్వవాదులు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మతత్వవాదులు అని చెప్పి మతతత్వవాదులు వ్యతిరేకిస్తున్న దాంట్లో వాళ్ళు తప్పుతో పట్టించేస్తున్నారు దేశ ప్రజల్ని. ఏమంటూ చెప్తున్నారంటే ఈ బిల్లు హిందువులకు వ్యతిరేకం అంటున్నారు. ఇది అసలు హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువులు కూడా అనేక రాష్ట్రాల్లో మైనారిటీలు కదా అని. హిందువులు జమ్మూ కాశ్మీర్లో సంఖ్యాపరంగా మైనారిటీలు. ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ ఆర్టికల్ 1 ఎగ్జమ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ బిల్. మొదటి అధికరణమే. ఇక మిగిలిన రాష్ట్ర నాగాలాండ్ లో మైనారిటీలు అండి, లేకపోతే మేఘాలయలో మైనారిటీ అక్కడ మీరు చూసుకోండి అండి. ది వెరీ అరేంజ్మెంట్ ఆఫ్ మైనారిటీ మెజారిటీ స్టేట్ లెవెల్. టీవీ చర్చల్లో అడిగారు, ఏమండి మరి భారతదేశంలో స్టేట్ లెవెల్లో మీరు మెజారిటీ మైనారిటీ డిసైడ్ చేస్తే కేవలం జమ్మూ కాశ్మీర్ ఆ ఒకటి రెండు ఈశాన్య రాష్ట్రాలు వదిలిపెడితే మిగతా మొత్తం భారతదేశంలో ఒక పంజాబ్లో సిక్కులు మెజారిటీ, మిగతా అంత హిందూ మెజారిటీ కదా, మరి ఈ బిల్లు స్వాభావికంగానే సహజంగానే హిందువులకి వ్యతిరేకమైన బిల్లు అని భావిస్తారు కదా అంటే ఎన్ఎస్ఈ సభ్యుల దగ్గర దాని సమాధానం లేదు. యాంకర్కి ఒక మంచి ప్రశ్న అడిగారు, అంటే భారతదేశంలో ప్రభుత్వము కొన్ని సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితము ఒక డేటా కలెక్ట్ చేసింది, మైనారిటీలు అధిక సంఖ్యాతులుగా ఉండే జిల్లాలు ఎన్ని అని చెప్పి. భారతదేశంలో 90 జిల్లాలని మైనారిటీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ గా ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. మరి ఈ 90 జిల్లాలలో ఆ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నవాడు ఆ జిల్లాలో మైనారిటీ కదా. మరి అక్కడ బెంచ్ మార్క్ ఇన్ స్టేట్. మరి మీరు ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు ఇది అందరికీ వర్తించేటట్టు చేయొచ్చు కదా. టీకే కంబినల్ వైలెన్స్ కి అగెనిస్ట్ గా ఒక చట్టం కావాలని మీకు అనిపిస్తుంది, ఫెయిర్ ఇనఫ్. భారతదేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని చాలా దారుణమైన కంబినల్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగాయి. నిజానికి 2005వ సంవత్సరంలో ఈ బిల్లు యొక్క మొదటి అంటే పురిటినొప్పులు ప్రారంభమైంది 2005లో. అప్పుడు ప్రభుత్వాధికారులు ఈ బిల్లును తయారు చేశారు. వాళ్ళు బిల్లును తయారు చేసినప్పుడు దీనికి పెట్టిన శీర్షిక కూడా వేరు, కమ్యూనల్ వైలెన్స్ ప్రివెన్షన్ బిల్. ఇప్పుడుండే డ్రాఫ్ట్ లో ప్రివెన్షన్ లేదండి, జస్టిస్ అండ్ రిపరేషన్స్ అంటే కాంపెన్సేషన్, మిగతా న్యాయం సమకూర్చడం అంతే. దాన్ని ప్రివెన్షన్ కి ఇందులో విషయం ఎక్కువ లేదు. 2005లో బిల్లు తయారు చేసినప్పుడు ఆ బిల్లు యొక్క నమూనాలో మైనారిటీ మెజారిటీ విధమైన విభజన లేదు. కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడ జరిగినా కూడా ఆ వైలెన్స్ కి ఎవరు కారకులైనప్పటికీ వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, సరేనా? అటువంటి బిల్లు తీసుకురావచ్చు కదా. మరి ఒకవేళ తథాకథిత మెజారిటీ కమ్యూనల్ వైలెన్స్ కి టార్గెట్ అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంటలెక్చువల్స్ ఆఫ్ దిస్ ఎన్ఏసీ వాళ్ళ వ్యూ ఏంటంటే వాళ్ళకి ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐపీసీ ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా. మరి ఇండియన్ పీనల్ కూడా అందరికీ ఉంది కదా. నేనే ఇండియన్ పీనల్ కూడా అందరికీ ఉన్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు వాళ్ళు బయాస్ అవుతారు, న్యాయమూర్తులు బయాస్ ఉంటారు, ప్రభుత్వాధికారులు బయాస్ ఉంటారు. కాబట్టి ఒక బయాస్డ్ బిల్లు పెట్టి మైనారిటీలు రక్షించాలి. సో ది వెరీ ప్రిమైస్ ఆన్ విచ్ దిస్ బిల్ ఈస్ మేడ్ ఈస్ సో హారిబుల్. దాన్ని ఆధారం చేసుకుని ఈ బిల్లులో అనేకమైనటువంటి అంశాలు న్యాయానికి స్థానం లేకుండా, న్యాచురల్ జస్టిస్ అంటారు, న్యాచురల్ జస్టిస్ కి స్థానం లేదు.
అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మొత్తానికి ఎటువంటి గౌరవము ఎటువంటి మర్యాద లేదు. ఈ బిల్లులో ఆర్టికల్ 13 ఉన్నది. ఆర్టికల్ 13 ప్రకారము అంటే ఈ బిల్లు గనుక వచ్చినట్లయితే మన దేశంలో ఏ పోలీస్ అధికారి ఏ ప్రభుత్వ అధికారి అన్బయాస్డ్ అనే నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యమే కాదు. ఈ బిల్లు ప్రకారము ఎవరైనా అధికారి కంప్లైంట్ మైనారిటీ సమాజానికి చెందిన వ్యక్తి కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్ట్ చేయకపోతే ఆ వ్యక్తి ఆ అధికారి మీద ఆయన మీద కూడా కేసు నమోదు చేసే వ్యవస్థ ఇందులో ఉన్నది. ప్రభుత్వ అధికారి కావచ్చు, కలెక్టర్ మన వ్యవస్థలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్, ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, హీ హాస్ టు బి బయాస్, హీ హాస్ టు యాక్ట్. आइए, आरिफ मोहम्मद खान साहब पहुंच गए हैं. सॉरी आई डिस्टर्ब यू. मनो आरिफ मोहम्मद खान गारी उपन्यासा विन संख्य अंदर वो आई हैव टू मेक वे फॉर हिज स्पीच. मैं जल्दी कंक्लूड करूंगा. प्रभुत्वाधिकार चटपरम चर्यता आर्टिकल 14 कम्युनल डिस्टर्बेंस एरियास సేన గాని పారామిలిటరీ ఫోర్సెస్ గాని నియుక్తి పరిస్తే వాళ్ళు ఉండగా గనుక అక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరిగితే బ్రిగేడియర్ నరసేజ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అధికారులు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో స్పాట్ లో ఉంటారో వాళ్ళ మీద కూడా చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్యాసివ్ గానే ఉంటారు. విక్టిమ్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ. Majority cannot be a victim. రేప ఏ ప్రభుత్వ అధికారి ఈ బిల్ వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించలేడు. He has to be biased. Otherwise he will be prosecuted. Natural justice says that you are innocent until proved otherwise. This bill says you are guilty until proved otherwise. ఒక ఫిర్యాదు రాగానే ఆటోమేటిక్ గా నువ్వు దోషమైపోతావు. నేను దోషిని కాదు అని తర్వాత నిరూపించుకో. ఆల్రెడీ ఈ ప్రొవిజన్ లేనప్పుడే పరిస్థితి ఎలా ఉందో ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. శుక్రవారం రాత్రి జైల్లో పడేస్తారు. ఇంక ఇది వచ్చాక శుక్రవారం రాత్రి పడేయక్కలే, సోమవారం పొద్దున కూడా పడేయచ్చు. ఎందుకంటే యు ఆర్ ఎనీవే ప్రూవ్డ్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. గిల్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవిడెన్స్ అవసరం అవుతుందండి, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఆధారంగా గిల్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ బిల్ సేస్ ప్రిజంప్షన్ ఈజ్ ఎవిడెన్స్. సాక్షి వక్కల జనరల్ ప్రిజంప్షన్ ఇస్ ఎనఫ్. ఈ ఎస్పీ ఆంజనేయ రెడ్డి గారు కదా, డీజీపీ ఆంజనేయ రెడ్డి గారు కదా, ఈయనైతే చేసి ఉంటాడు ఏదో గడబడు అని. ఎందుకు ఆయన బై వర్చ్ ఆఫ్ హీ బీయింగ్ ఆంజనేయ రెడ్డి గారు, బై వర్చ్ ఆఫ్ హీ బీయింగ్ హనుమాన్ చౌదరి గారు, ప్రిజంప్షన్ ఇస్ ఎవిడెన్స్. ఇంకా ఎవరు నిష్పక్షపాతంగా ఈ బిల్లుతో వచ్చిన తర్వాత వ్యవహరించగలుగుతారండి? డూ వీ ఎక్స్పెక్ట్ అవర్ బ్యూరోక్రసీ, అవర్ పోలీస్ ఫోర్స్, అవర్ ఆర్మీ, అవర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు బి అన్బయాస్ ఇంపార్షల్, ఆర్ వీ వాంట్ వీ మేక్ దెమ్ ఎక్స్పోజ్ టు సచ్ లాస్ వేర్ దే విల్ బి ఫోర్స్ టు బికమ్ పార్షల్? ఈ బిల్లు కనుక చట్టమైతే ఇంకా ఈ దేశం లోపల
ఏ మెజారిటీ తథాకథిత మెజారిటీ ఎందుకంటే మెజారిటీ మైనారిటీ అనే విభజనని ఆర్ఎస్ఎస్ లో ఉన్న మేమెవరూ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే వి ఆర్ ఆల్ వన్ నేషన్ వి ఆర్ ఆల్ వన్ పీపుల్ ఆ భూమికతో ఎంతకాలం ఉన్నాం बट बिल चटते मेजारिटी समाजाने चंदन व्यक्ति तथाकथित मैनारिटी व्यक्ति तो स्नेहम भयपड़ता अकॉर्डिंग टू दिस बिल एक्वेंटेंस मल्टीप्लाइज योर गिल्ट अटे फिर्याद पक्कींटेनु रेट्टिंपु Acquaintance multiplies guilt. Presumption is evidence. And idantha cheyadaniki idantha amalu cheyadaniki ippudunna prabhutva vyavastha paniki raadu dani kosamani seven wise men will be appointed. Ipude anjane reddi garu cheppadu national authority for communal harmony. ఏడుగురు సభ్యుల ఒక బృందం ఏర్పాటు చేయబడుతుంది నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ అథారిటీ ఉంటుంది స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ అథారిటీ ఉంటుంది దీ సెవెన్ వైజ్ మెన్ విల్ డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్కడైనా కమ్యూనల్ వైలెన్స్ జరగగానే దీ సెవెన్ వైజ్ మెన్ విల్ బికమ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ది హోల్ థింగ్ దిస్ బిల్ సేస్ this authority national authority and state authority which will have seven members should have majority members from minority community watertight yedugurlo naluguru minority undali chairman and vice chairman should be from the targeted community and the seven wise men will decide how to handle situation ఒకసారి కమ్యూనల్ డిస్టర్బెన్స్ జరిగినట్టుగా నిర్ణయం అయితే ఇంకా అక్కడ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఈ ఏడుగురు మహానుభావుల కింద పని చేయాల్సిందే ఇంకప్పుడు డీజీపీ లేదు ఎస్పీ లేదు కలెక్టర్ లేదు హోమ్ సెక్రటరీ లేదు ఎవ్రీబడి ఇస్ అండర్ దిస్ అథారిటీ దిస్ అథారిటీ ఇస్ గివెన్ ఇనార్మస్ పవర్స్ పవర్ టు సెర్చ్ పవర్ ఆఫ్ సీజర్ పవర్ టు రికమెండ్ అరెస్ట్ పవర్ ఆఫ్ ఇంట్రోగేషన్ పోలీస్ వ్యవస్థలో ఉండేటటువంటి లాండ్ ఆర్డర్ వ్యవస్థలో ఉండేట అన్ని అధికారాలు ఈ అథారిటీకి ట్రాన్స్ఫర్ అవుతాయి దిస్ అథారిటీ విల్ డిసైడ్ హూస్ హౌస్ హాస్ టు బి రైడెడ్ పవర్ టు రైడ్ పవర్ టు సీజ్ పవర్ టు ఇంట్రోగేట్ పవర్ టు అరెస్ట్ చేయకపోతే ఈ అథారిటీ విల్ రికమెండ్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఆఫీసర్స్ హు ఆర్ నాట్ లిస్ట్ ఐ మీన్ కంప్లైంట్ టు దేర్ ఆర్డర్స్ What kind of lies is? ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ ఇది స్టేట్ సబ్జెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో ఉన్నటువంటి విషయం ఈ బిల్ వచ్చిన తర్వాత ఈ సెవెన్ వైజ్ మెన్ స్టేట్ అథారిటీ ఏదైతే నిర్ణయం అవుతుందో ది స్టేట్ అథారిటీ ఈజ్ నో లాంగర్ ఆన్సరబుల్ టు స్టేట్ గవర్నమెంట్ ఇట్ విల్ బి ఓన్లీ ఆన్సరబుల్ టు ది నేషనల్ అథారిటీ విచ్ ఈజ్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్ ఇవాళ అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల నేతలు ముఖ్యమంత్రులు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఒకటి తర్వాత ఒకటిగా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసి భారతదేశం యొక్క ఫెడరల్ వ్యవస్థనే నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ముందు ఎన్ఐఏ అని తీసుకొచ్చారు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ బాబు సిబిఐ వాళ్ళు మిగతా యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ మహారాష్ట్ర నాలుగేళ్ళు ఐదేళ్లు కష్టపడి కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక నేషనల్ ఏజెన్సీ ఎన్ఐఏ వచ్చి సాలే మీరు చేసింది నాకు ఇచ్చేయండి మేము చూసుకుంటే ముందండి అసర్పింగ్ ది రైట్స్ ఆఫ్ స్టేట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ ట్రైంగ్ టు సెంట్రలైజ్ పవర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సర్టన్ నేషనల్ ఏజెన్సీస్ నేషనల్ ఫోర్సెస్ ఇది మన ఫెడరల్ వ్యవస్థ కూడా ఎంతో విఘాతం కలిగించేటటువంటి బిల్ ఇది కనుక అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు నేతలు ఈ బిల్లుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు
అనేక రకాలైన లూప్ హోల్స్ అనేక రకాల క్వశ్చన్స్ ఈ బిల్లులో ఉన్నాయి. దిస్ బిల్ ఈస్ ఫర్ మైనారిటీస్. ఇందాక హనుమాన్ చౌదరి గారు ఒక క్వశ్చన్ రేస్ చేశారు, షియాలు సిన్నులు కొట్టుకుంటే ఏమవుతుంది? నో ఆన్సర్ ఇన్ దిస్ బిల్. ఈ బిల్లు లోపల మైనారిటీస్ తో పాటుగా షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా జోడించారు. షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసము 1989 లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉన్నది. చాలా పకెట్ బందీ యాక్ట్ అది. అయినప్పటికీ డెలిబరేట్లీ మెజారిటీ సొసైటీ లోపల ఒక విభజన్ నిర్మాణం చేయడం కోసం అని చెప్పి ఒక కాన్స్పిరసీ రూపంలో షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా దీంట్లో చేరుస్తున్నట్టుగా చెప్పారు. కానీ రేపు పొద్దున షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ వర్సెస్ మైనారిటీ ఒక కాన్ఫ్లిక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఈ బిల్ ఎవరికి అప్లై అవుతుంది? ఇన్ ఇండియా దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్. టేక్ ది లేటెస్ట్ కేసు ఆఫ్ కందమల్. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫైట్ బిట్వీన్ ది ట్రైబల్స్ అండ్ ది కన్వర్టెడ్ క్రిస్టియన్స్. Where will you apply this bill? To tribals or to converted Christians? If you read the bill, it applies only to converted Christians. This is for religious minorities. Kani deshanni digbrahma ane tappu dwara padichadam kosam ani cheppi SCST lu kuda cherchinattuga oka natakavade prayatnam jarigindi. Overall ee bill chatrarupam dharinchinatlayite నేను ఇందాక చెప్పినట్లుగా ఇది మన దేశం లోపల మతాల మధ్య సుహృద్భావాన్ని నిర్మాణం చేయడానికి దారి తీసేటటువంటి మాట పక్కన పెట్టండి, అది చాలా అసాధ్యమైనటువంటి విషయము. శాశ్వతమైనటువంటి ఒక విభజన్ని నిర్మాణం చేయడానికి మాత్రమే ఈ బిల్ సహాయపడుతుంది. ఇట్ విల్ క్రియేట్ ఎ పర్మనెంట్ గల్ఫ్ బిట్వీన్ కమ్యూనిటీస్ ఇన్ దిస్ కంట్రీ. నేను ఇందాక చెప్పినట్టుగా యూ కెనాట్ ట్రస్ట్ యువర్ నైబర్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ కొలీగ్ ఇన్ ది ఆఫీస్. యూ డోంట్ నో టుమారో యూ విల్ సే దిస్ ఫెలో సెడ్ సంథింగ్ ఇన్ దిస్. వైలెన్స్ కా డెఫినేషన్ మజదార్ డెఫినేషన్. వైలెన్స్ కెన్ బి ఫిజికల్, అండర్స్టాండ్, వెళ్ళి ఎవరైనా నా మీద దాడి చేస్తే ఇట్ ఇస్ ఎ ఫిజికల్ వైలెన్స్. ఇట్ సేస్ వైలెన్స్ కెన్ బి మెంటల్, వైలెన్స్ కెన్ బి సైకలాజికల్. నౌ హౌ డు యూ డిఫైన్ సైకలాజికల్ వైలెన్స్? హౌ డు యూ క్వాంటిఫై ఇట్? వాట్ ఈస్ సైకలాజికల్ వైలెన్స్? సైకలాజికల్ వైలెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక హనుమాన్ చౌదరి గారు ఉపన్యాసంలో గట్టిగా చెప్పారు కొన్ని విషయాలు. సభలో కూర్చుని ఉండొచ్చు ఎవరన్నా, వారు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి హనుమాన్ చౌదరి గారు చెప్పిన విషయాల్ని నేను సైకలాజికల్గా చాలా హర్ట్ అయిపోయాను. అంటే దేర్ విల్ బి కేస్ అగెన్స్ట్ హనుమాన్ చౌదరిజీ అండ్ హీ విల్ బి ఫౌండ్ గిల్టీ అండ్ అరెస్టెడ్, ఇట్స్ నాన్ బెయిలబుల్ అండర్ దిస్ యాక్ట్ అండ్ హీ ఇస్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్, నాట్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ. సైకలాజికల్ వైలెన్స్. రేపొద్దున ఈ దేశంలో మతాల మధ్య సంబంధాలు ఉండవు, ఇంకా ఒకరు మరొకరితో మాట్లాడుకోవడానికి భయపడతారు. ప్రభుత్వ వ్యవస్థలో నిష్పాక్షికత చచ్చిపోతుంది అండ్ దురుపయోగానికి అత్యధికమైనటువంటి స్కోప్ ఉండే విధంగా రూపొందినటువంటి బిల్ ఇది. దీని ఒరిజినల్ డ్రాఫ్ట్ లో 2009లో దీని డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ఒక మరింత ప్రమాదకరమైన ప్రొవిజన్ కూడా వాళ్ళు జోడించారు. ఇప్పుడు తీస్తారనుకోండి, తర్వాత దాన్ని కొన్ని కొంత రిఫార్మ్ చేసి తీస్తారు దాన్ని. ఆ ప్రొవిజన్ ఏమంటే ఈ సెవెన్ వైజ్ మెన్ స్టేట్ లో ఉంటారు కదా, స్టేట్ అథారిటీ సెవెన్ వైజ్ మెన్, దే కెన్ డిసైడ్ దట్ ఏ గివెన్ కమ్యూనల్ డిస్టర్బెన్స్ కెన్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అండర్ ఆర్టికల్ 355 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కెన్ బి ఇనఫ్ రీజన్ టు డిస్మిస్ ఎ స్టేట్ గవర్నమెంట్ అండర్ 356. రాష్ట్ర ప్రభుత్వాలని హింస పెట్టడానికి చక్కటి ఒక సాధనం, ఒక టూల్ గా ఈ బిల్లుని తయారు చేసే ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా గొడవ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న డ్రాఫ్ట్ నుంచి దాన్ని తీస్తారనుకోండి. నేను ఎందుకు ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తున్నానంటే ప్లీజ్ అండర్స్టాండ్ ది మైండ్ సెట్. దిస్ ఈస్ జిన్నా మైండ్ సెట్. జిన్నా సెట్ ఇండియా విల్ బి ఎ మెజారిటేరియన్ కంట్రీ. దిస్ బిల్ సేస్ ఇండియా ఈజ్ ఎ మెజారిటేరియన్ కంట్రీ. ఈ దేశంలో అందరికీ సమానమైన న్యాయం జరగాలి. అంజనీ రెడ్డి గారు చెప్పినట్లుగా చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి,
ఇప్పటికే సివిల్ లాలో మనం విడివిడిగా పెట్టుకున్నాము. ఇప్పుడు క్రిమినల్ లాలో కూడా విశేషమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినట్లయితే జిన్నా వాదము వల్ల జరిగిన దుష్పరిణామాలను మనం గుర్తు చేసుకుంటే మరలా అటువంటి దుష్పరిణామాల వైపే ఈ దేశం వెళ్తుంది. కనుక ఇటువంటి బిల్లులని చట్టము కాకుండా ఆపవలసినటువంటి అవసరము చట్ట సభల లోపల ఉండేటటువంటి వాళ్ళ మీద ఉన్నది. కనుకనే మనందరము ఇవాళ పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఇఫ్ దే వాంట్ ఇండియాస్ ఇంటిగ్రిటీ, సోషల్ హార్మనీ, కమ్యూనల్ హార్మనీ టు రిమైన్ ఇంటాక్ట్, దే మస్ట్ అపోజ్ దిస్ బిల్. దే మస్ట్ సే దట్ వి డోంట్ వాంట్ దిస్ బిల్.